ప్రభుత్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి, తప్పని పడినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి ఐఎండ్ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్యా గారు, దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. అది పనులు మేమే మొదలుపెట్టాం, భూసేకరణ మేమే చేసాం, పర్మిషన్లు మేమే తెచ్చాం, ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది. 2200 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటుకుంటే, తర్వాత వాటిని అన్నింటినీ కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని
కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బాగా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్నీ చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రీహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గూడెపె వలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రీహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలను అన్నింటిని కూడా తరలించి 80 కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఎన్జీటీలో కేసులు వేశారు, దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం. అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో 2200 ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు? అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్సులు కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు 350 మెషీన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు 300-350 మెషీన్స్ రకరకాలైనటువంటి ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం. టెర్మినల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు. సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు మూలపేట పోర్టు అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ ఎప్పుడన్నా మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ పోర్టుల నిర్మాణం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా, లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు, పోను అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలన్నటువంటి ఆలోచన పోను ఆ రోజన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు, దానికి అనుగుణంగా జరుగుతాయి. కానీ చేసినటువంటి కార్యక్రమాలను అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పండి, లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పి చెప్పండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, మళ్ళీ నిన్న అక్కడి నుంచి 100 కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు, ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో 1 ఏప్రిల్ 2023 చేశాం, అది కూడా దాదాపు 40-45% పనులు పూర్తయినాయి. అక్కడ పోర్టు ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్వాగతిస్తూ ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలి. కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న, మూలపేటలో ఒకటి కడతానన్నారు, నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు, దొనకొండలో ఒకటి, దగదత్తులో ఒకటి, ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం, కట్టమనండి. ఇప్పుడు రానటువంటి 5 సంవత్సరాల్లో ఏవి కడతారో, ఎన్ని కడతారో, కుప్పంలో ఎన్ని కడతారో, లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు 10 సంవత్సరాల వయసు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది, నాకు 40 వచ్చింది, ఆయనకు 75 వచ్చింది. మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు. సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ. సరే, మేము మాట్లాడడానికి మేము ఏదన్నా అనడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా 4 రోజులు, నేను గత జూన్ 12వ తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు
జూలై 12. ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ, మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం, మొదటి నుంచి చెప్తున్నాం. కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదు వారు. కనీసం ఒక 6 నెలల సమయం అన్నా ఇవ్వాలి. వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికైనా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అభిప్రాయం. కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే, మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారున్నారు. గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులను తీసుకుని వెళ్ళి, నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేశారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు. అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తప్పన ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం.